హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. మన తెలుగులో హిట్ అయిన సినిమాలు బాలీవుడ్కి, బాలీవుడ్లో హిట్ అయిన సినిమాలు టాలీవుడ్కి ఇలా ఇలా వెళ్తూ ఉంటాయి. అంటే మన సినిమాలని అక్కడ వాళ్ళు చెడగొట్టేస్తారో అన్న రకంగా కూడా మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. దీనికి ఎగ్జాంపుల్ తాజాగా రిలీజ్ అయిన మన అత్తారింటికి దారిది తమిళ రీమేక్ కానీ, టెంపర్ హిందీ రీమేక్ కానీ. ఆ సినిమా ట్రైలర్లు చూసి ఏంట్రా బాబు ఇది అసలు మన సినిమా అయినా ఆ కథలో ఉన్న సోల్ అది లేదేంటి అనుకుంటాం కదా. ఇలాంటివి సినిమాల మీద కాదండి, జనాల మీద కూడా నెటిజన్లు ట్రోల్స్ కామెంట్లు చేస్తూ ఉంటారు. సో తాజాగా అటువంటి కామెంట్స్ని, అటువంటి ట్రోల్స్ని ఎదుర్కొంటుంది ఒక ప్రముఖ యాంకర్. మరి ఆవిడ పేరే అనసూయ గారు. అనసూయ గారు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నాళ్ళు అవుతున్నా కూడా జబర్దస్త్ అనే కామెడీ షో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి స్టార్డమ్ని సొంతం చేసుకోవటమే కాకుండా వరుస అవకాశాలతో సినిమాలు చేస్తూ చక్కచక్క వెళ్ళిపోతున్నారు. అయితే ఇదివరకు అంటే ఫస్ట్ జబర్దస్త్ మొదలైన కొత్తలో ఆవిడ మీద కామెంట్స్, ట్రోలింగ్స్ ఇలా నానా రకాలుగా చేసేవాళ్ళు. అంటే ఆవిడ వేసుకున్న బట్టలపైన, ఆవిడ ఉండే తీరుపైన, ఆవిడ మాట్లాడే మాటలపైన మనోళ్ళు కాముగా ఉంటారా, అనసూయ ఏంటి, అనసూయ అదేంటి ఇదేంటి అని ఎప్పటికప్పుడు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. దానికి అనసూయ గారు కూడా తగిన రీతిలో రిప్లై ఇస్తూనే ఉంటారు. కానీ ఇదంతా రంగస్థలం సినిమా రిలీజ్ అయ్యేంతవరకే అండి. ఒక్కసారి ఆ సినిమా రిలీజ్ అయ్యి దాంట్లో రంగమ్మత్తగా అనసూయ గారిని చూసిన వాళ్ళు తన నటనకి ఆవిడికి ఫిదా అయిపోయి అబ్బా అనసూయలో ఇంత టాలెంట్ దాగుందా అనుకునే రేంజ్తో కాకుండా ఆవిడని స్టార్డమ్కి తీసుకెళ్ళిపోయారు. సో అయితే ఇప్పుడు తాజాగా ఆవిడ మరో ట్రోలింగ్ని, కామెంట్స్ని ఎదుర్కొంటున్నారండి. అయితే అనసూయ గారు రీసెంట్గా ఒక పెద్ద బట్టల దుకాణానికి అడ్వర్టైజ్మెంట్ యాడ్ చేశారు. దీంట్లో ఆవిడ అచ్చం మహానటి సావిత్రి గారి గెటప్ అదేనండి. మాయా బజార్లో ఆహన పెళ్ళి అంట, ఓహన పెళ్ళి అంట ఆ గెటప్లో కనిపించి ఆ పాటను కూడా కొంచెం చేంజ్ చేసి ఆ బట్టల దుకాణానికి అనుగుణంగా మార్చి ఆ అడ్వర్టైజ్మెంట్ చేశారండి. ఇక చూడండి, ఇది చూసిన మన నెటిజన్లు అనసూయ నీకు ఇది అవసరమా అని కొంతమంది ఉంటే, తాజాగా మహానటి సావిత్రమ్మ గారి పాత్రలో కీర్తి సురేష్ని చూసిన మేము ఇక అనసూయ గారిని చూడలేకపోతున్నాం అని ఇంకొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఇంకొంతమంది అనసూయ నీకు సావిత్రమ్మకి పోలిక, ఇలాంటి పనులకి ఆవిడని వాడుకోవద్దు అని ఇంకొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఎన్నాళ్ళ నుంచో ట్రోలింగ్స్కి, కామెంట్స్కి దూరంగా ఉన్న యాంకర్ అనసూయ గారు మళ్ళీ ఈ రకంగా ట్రోలింగ్స్లో ఇరుక్కుంటానని ఆవిడ కూడా అనుకుని ఉండరు. మరి దీనిపై ఆవిడ ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతానికి సోషల్ వెబ్సైట్స్లో అయితే ఇది మన యాంకర్ అనసూయ గారి హాట్ టాపిక్. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. Hi, this is Kartikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. Myra Media nu prathi okkaru subscribe chestu mee andaru ee Myra Media nu aadaristharu anukuntunna. Thank you.